సిగ్గట్లే రాలేదు హరీష్ రావు అని అడుగుతున్నా. హరీష్ రావు అంటే ఇంటోడు సిగ్గులేనోడు, ఒకడు స్పీకర్ ఇంకోడు చైర్మన్. వయసు పెరిగింది, ఒళ్ళు పెరిగింది, కానీ బుద్ధి మాత్రం పెరగలే ఇద్దరికి. అసలు స్పీకర్ కౌన్సిల్ చైర్మన్ అనేటోడు రా ప్రత్యక్ష రాజకీయాల గురించి మాట్లాడవచ్చా? ప్రతిపక్ష పార్టీ నాయకులను విమర్శించవచ్చా? గతంలో స్పీకర్లుగా పనిచేసిన పి రామచంద్రారెడ్డి గారు, నారాయణరావు గారు చివరికి కౌన్సిల్ చే అయినాక స్వామి గౌడ్ చైర్మన్ అయ్యాడు. వాళ్ళని చూసి ఈ సమయతన్న నేర్చుకొని పూర్తిగా సిగ్గు తప్పిపోయారు. ఓడి పొరుగు పెరిగింది ఆర్థిక మంత్రి, వీళ్ళిద్దరు అడ్డం పెరిగింది, ఎవరికి బుర్ర మాత్రం పెరగలే. సెట్ అంతునో ధమాకి ఏమైనా మోకాళ్ళాలు ఉంది హరీష్ రావు, ఇది చరిత్ర కాదా? వీళ్ళిద్దరికి వయసు పెరిగింది, ఒళ్ళు పెరిగింది, కానీ బుద్ధి మాత్రం మందగించింది. పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకులు, నీ కొడుకులు సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కంకర్ దంద ఇసుక దంద కాడ నుంచి లోకల్లో ఉన్న లోపర్ ఫండ్లన్నీ నీ కొడుకులే చేస్తారు. ఆ కేసులను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ కౌన్సిల్ చైర్మన్ గుండి చంద్రశేఖరరావు చెప్పులు మోస్తున్నావు, బూట్లు నాకుతున్నావు పోచారం శ్రీనివాసరెడ్డి. నువ్వు ఏమన్నా సిగ్గుందా నీకని నేను అడుగుతున్నా. కౌన్సిల్ చైర్మన్ గుండి ఉందాగా, అసెంబ్లీ స్పీకర్ గుండి ఉందాగా గౌరవంగా ఉండాల్సిన నువ్వు, చంద్రశేఖరరావు బూట్లు నాకే పరిస్థితి ఎందుకు వచ్చింది పోచారం శ్రీనివాసరెడ్డి? ఇక సుఖేందర్ రెడ్డిది ఆయన మంత్రి కావాలనుకున్నాడు. నీవు దిక్కు దివాణం లేకుండా చెడిపోయిన అనూజడ్డ ఇంజన్ లాగా మూలకు పడి ఉంటే కాంగ్రెస్ పార్టీ పిలుచుకొని నిన్ను రూపాయి ఖర్చు లేకుండా 2009లో 2014లో రెండుసార్లు ఎంపించేసి ఆ విశ్వాసం కూడా లేదు. విశ్వాసఘాతకుడివి, నమ్మక ద్రోహివి, పంచాయతీ మెంబర్ పనికిరా, నిన్ను పార్లమెంట్ సభ్యుని తెలుగుదేశం చేస్తే మోసం చేసి కాంగ్రెస్లోకి వచ్చినావు. అనుంజట ఇంజన్ లాగా నిన్ను మళ్ళీ రిపేర్ చేసి నిన్ను రెండుసార్లు ఎంపీ చేస్తే మోసం చేసి మంత్రి పదవి ఆశకు ఇవాళ టీఆర్ఎస్లోకి పోయినావు. ఇప్పుడు ఆ సిగ్గు తప్పినోని కోరిక ఏందయ్యా అంటే ఆయన కొడుకు నల్గొండ అసెంబ్లీ టికెట్ ఇస్తా అన్నాడంట. కౌన్సిల్ చైర్మన్ అనే పదవిని తాకట్టు పెట్టి గౌరవప్రదంగా బ్రతకాల్సిన సుఖేందర్ రెడ్డి కొడుకు కోసము, నల్గొండ సీటు కోసము దిగజారి రేవంత్ రెడ్డికి వ్యవసాయం తెలుసా? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇది తెలుసా అది తెలుసా అని మాట్లాడుతుంది. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలు నిన్ను బండకేసి కొట్టిండు. ఇక నీ వల్ల కాలేదని నీ కొడుకుని మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద పోటీ పెట్టడానికి కేసీఆర్ చెప్పులు మోస్తావా నువ్వు సుఖేందర్ రెడ్డి? సిగ్గుందా నీకు? అందుకే పోచారం శ్రీనివాసరెడ్డిని, గుత్తా సుఖేందర్ రెడ్డిని రైతు కులం నుంచి బహిష్కరించాలి. సంఘ ద్రోహులు వీళ్ళు. రైతు కులంలో ఒక మచ్చ వీళ్ళు. వీళ్ళు ఆ పదవులకు అర్హత కాదు. తక్షణమే గవర్నర్ గారు వాళ్ళిద్దరిని బర్తరఫ్ చేయాలా? ప్రత్యక్ష రాజకీయాలు మాట్లాడడమే కాకుండా ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారంటే ఇంతకైనా ఇంతకంటే నీచమైన దిగజారుడు ప్రజాస్వామిక దేశంలో ఎక్కడా ఉండదు.